నా పేరు రీచా. మీ దాంట్లో చాలా మందికి తెలుసు 9th of January బి ఫార్మా మళ్ళీ బయోటెక్నాలజీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, కానీ ఇంకా ఫార్మా డికి నోటిఫికేషన్ ఏమైనా అప్డేట్ రాలేదు. ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను, నోటిఫికేషన్ వచ్చిన తరువాత మనము ఫీ పే చేయాలి. ఫీ పే చేసిన తరువాత మనకి కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్లో మనకి కావాల్సింది డాక్యుమెంట్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసుకోవాలి ఫర్ ది లేటెస్ట్ అప్డేట్. నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్కి మీరు 2 కాపీస్ తీసుకోవాలి. మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి వెరిఫికేషన్లో మళ్ళీ ఏమైనా కాలేజెస్లో జాయిన్ అయ్యేటప్పుడు మనకి అన్ని డాక్యుమెంట్స్ కావాలి. సో మీరు ఎక్కువ తీసుకుంటే మంచిది. కౌన్సిలింగ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్, ఫస్ట్ APMSET హాల్ టికెట్. మీ దాంట్లో చాలామంది ఎగ్జామ్ రాసిన తరువాత హాల్ టికెట్ని పారేస్తారు, కానీ కౌన్సిలింగ్లో హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్. సో మీ కాడ లేకపోతే నెట్ నుంచి డౌన్లోడ్ చేసి జిరాక్స్ పెట్టుకోండి. నంబర్ 2 వచ్చేసి APMSET ర్యాంక్ కార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు 3 కాపీస్ తీసుకొని పెట్టుకోండి. నంబర్ 3 వచ్చేసి ఇంటర్ మార్క్స్ మెమో అండ్ పాసింగ్ సర్టిఫికేట్. ఇది మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి పాసింగ్ సర్టిఫికేట్ ఉండాలి, మళ్ళీ మార్క్స్ మెమో కూడా ఉండాలి. నంబర్ 4 వచ్చేసి SSC మార్క్స్ మెమో, అంటే 10th క్లాస్వి పాసింగ్ సర్టిఫికేట్. నంబర్ 5 వచ్చేసి TC ఇంటర్వ్యూ, మనకి TC కావాలా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నంబర్ 6 వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డ్. ఇన్కమ్ సర్టిఫికేట్ వైట్ రేషన్ కార్డు ఉంటే మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా మీ కాడ వైట్ రేషన్ కార్డు ఉండాలి. అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యాన్యువల్ ఇన్కమ్ 1 లాక్ బిలో ఉండాలి. నంబర్ 7 వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. OC వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు, కానీ BC SC ST వాళ్ళకి కావాలి. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. నంబర్ 8 అందరి కోసం ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్, NCC పర్సన్, CAP చిల్డ్రన్స్ ఉంటారు వాళ్ళ కోసం PH, CAP, NCC స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాల్సింది. సో మీరు కూడా జిరాక్స్ పెట్టుకోండి. నంబర్ 9 వచ్చేసి ఆధార్ కార్డ్. మీ అందరికీ తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆధార్ కార్డులోనే మన అందరికీ అన్ని డేటాలో ఉంటుంది. నంబర్ 10 వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్. ఇది నాన్ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే, అంటే ఎవరు స్టూడెంట్స్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఆంధ్రాలో చదువుతారు వాళ్ళకే మాత్రమే కావాలి. నంబర్ 11 వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. 6th నుంచి ఇంటర్ వరకు మీ కాడ ఇంకా స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీ స్కూల్స్ నుంచి మీరు స్టడీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. నంబర్ 12 వచ్చేసి EWS సర్టిఫికేట్, అంటే ఇకోనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. ఇది OC వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, మీకు రిజర్వేషన్ కావాలంటే ఇది అవసరం, లేకపోతే నాకు ఇది రిజర్వేషన్ వద్దు అంటే అవసరం లేదు. సో ఐ హోప్ ఈ అన్ని డాక్యుమెంట్స్ మీ కాడ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.